हाई फ्रेंड्स, वेलकम टू लाइक नैनीतास चैनल। ई रोज़ मन चैनल लो ओक कोत्त रेसिपी नी इंट्रोड्यूस चेस्तुन्नानंडी। ఇలా ఒక కరళ ఉంది కదా, దాన్ని ఏమంటారంటే పెండలం అంటారండి. ఇది అన్ని చోట్ల ఉండదండి. మేమైతే శ్రీకాకుళం నుంచి తెప్పించుకున్నాం, కొన్ని మార్కెట్స్లో కూడా ఉంటుంది. సో ఈ పెండలం పులుసుని ఏ విధంగా మటన్తో ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నా. ముందుగా ప్యాన్లో ఆయిల్, నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో అలానే మటన్ బోన్స్ ఉంటాయి కదండి, బోన్స్ ఉన్నటువంటి మటన్ని తీసుకొని అందులో సాల్ట్, పసుపు, కారము యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో అలానే మీకు పెండలం అన్నాను కదండి, దాని పీసెస్ కట్ చేసి దానిపైన ఉన్నటువంటి పీలు మొత్తం తీసేస్తే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇలాగ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే బోన్స్తో ఉన్నటువంటి మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మటన్ మొత్తం మనం ప్యాన్లో ఫ్రై చేస్తున్నాం కదండి, ఇలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఈ పెండలం పీసెస్ని ఇందులో ఇలా కట్ చేసుకోవాలండి. మరి చిన్నవి చేసుకోకూడదండి, కొంచెం బాగా పేస్ట్ అయిపోతాయి. సో అందుకని కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాం. అలానే కొంతసేపు అది కుక్ చేసి ఇలా క్యాప్ పెట్టి ఉంచుకోవాలి. సో తర్వాత బాగా కుక్ అయ్యాయి కదండి, క్యాప్ తీసి చూస్తే అందులో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకునేక ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి కదా, బోన్స్ ఉన్నాయి కాబట్టి. ఇలా బాగా కలుపుకొని తర్వాత ఇలా ప్లేట్ పెట్టుకోవాలండి. ప్లేట్ పెట్టి మళ్ళీ కుక్ చేసి చూస్తే ఇవి మాదిరిగా అవుతుంది. అలానే ఇందులో మనం చింతపండుని బాగా నానబెట్టి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట, చింతపండు పులుసుని ఈ మాదిరిగా ఇలా వేసి బాగా మరిగించాలండి. చూడండి అలా బబుల్స్ రావాలి. ఇలా బబుల్స్ వచ్చి ఉడికిన తర్వాత మనం మీకు దీనికి సరిపడేటటువంటి బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. లాస్ట్లో ఇందులో మనం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, అది ఒక 2 స్పూన్స్ వాటర్లో బాగా కలిపి ఇందులో లాస్ట్లో యాడ్ చేయాలండి. ఇది వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. అంటే ఈ పులుపు, ఈ స్వీట్నెస్ అనేది కూడా అటు ఇటుగా ఉన్నా కూడా ఇది కొంచెం కవర్ చేస్తుందన్నమాట, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ దుమ్మల పులుసు అనేది శ్రీకాకుళంలో చాలా ఫేమస్ అండి. ఇది నేనైతే మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను, చాలా బాగా చేస్తారండి. సో మీకు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తే మార్కెట్లో ట్రై చేయండి. అన్ని సీజన్స్లోనే ఈ పెండలం అనేది ఉండదండి, మనకి డిసెంబర్, జనవరి ఆ టైంలో అయితే ఉంటుందండి. ఇదిగోండి ఈ పిక్ చూసారా, ఈ మాదిరిగా ఉంటుంది పెండలం, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పెండలంతో ఫ్రై కూడా చేసుకోవచ్చండి, అది ఇంకా బాగుంటుంది. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.